హలో అండి, వెల్కమ్ టు కామేశ్వరి వరల్డ్. ఈరోజు నేను గౌరీ పూజ చేసుకోబోతున్నాను. మీకు కూడా మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అన్నమాట. ముందుగా ఇది ఈ పూజని బయటే చేసుకుంటాము, ఇంటి బయట. మన మందిరంలో గట్రా కాదనమాట. కాబట్టి బయట శుభ్రంగా తుడుచుకొని కడిగేసి పేడతో అలుక్కోవాలి. తర్వాత ముగ్గు పిండితో కాకుండా వరి పిండితో ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ పైన ఇక్కడ చూపిస్తున్నట్టుగా కొంచెం పసుపు కుంకుమ ఆ ముగ్గు పైన వేయాలన్నమాట. అది వేస్తే చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. ఏదైనా మన పూజల్లో ఎంతో కొంత అంతరార్థం ఉంటుంది. మనం వరిపిండితో వేసుకోవడం వల్ల చీమలు అవి తింటాయి కదా, వాటికి కూడా ఆహారం ఇచ్చినట్టు అవుతుంది. తర్వాత మనం మెయిన్ పూజ చేసుకోవాల్సింది ఈ సన్నికి అన్నమాట. కాబట్టి దానికి శుభ్రంగా ఆ రెండింటికి శుభ్రంగా పసుపది రాయాలి. రాశాక దాంతో వరిపిండితోనూ కుంకుమతోనూ బొట్లు పెట్టాలి. చూసారా ఎంత చక్కగా పెట్టామో, అలా అందంగా పెట్టుకోవాలన్నమాట. పూజ అంతా హడావిడని కాదు, ముఖ్యంగా భక్తి మాత్రమే ప్రధానం ఏ పూజలో అయినా సరే. కాకపోతే మన సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని కొన్ని చేసుకుంటాం. అప్పుడు అవి అందంగా కనిపిస్తే మనకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసుకోవడానికి అని చెప్పి. ఇలా మొత్తం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. మనకి పూజ టైమింగ్స్ ఉంటాయి. యూజువల్గా అయితే ఈ పూజని సాయంత్రమే చేసుకుంటారు చంద్రుడు వచ్చిన తర్వాత. మేము కూడా అలాగే చేసుకున్నాం. దానికంటే ముందే ఇవన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుంటే మనకి 6 అలా అయ్యేసరికి చీకటి పడుతుంది కదా, చంద్రుడు కూడా వస్తాడు. అప్పుడు మనం పూజ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇలాగే ముగ్గు, కింద ముగ్గు, సన్ని ముగ్గు అన్నీ వేసేసాము. తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ సన్ని పైన పళ్ళన్నీ, రకరకాల పళ్ళన్నీ పెట్టాలి. ఈ వెనక ఆ వరి దుబ్బు చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఈ పూజ అసలు ఎందుకు చేసుకుంటారంటే మెయిన్ దీనికి రీజన్ ఏంటంటే పంటలు వచ్చే టైం కదా, ఇంకా చక్కగా రావాలని చెప్పి, సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ పూజ చేసుకుంటారన్నమాట. పూజలంటే ఏముంది, కోరికని వెల్లడించడమే. కాబట్టి ఆ కోరికని మనస్ఫూర్తిగా కోరుకుంటే నిజమవుతుందని నమ్ముతాం కాబట్టి పూజలు చేస్తాం. ఆ గౌరీదేవికి పూజ చేస్తే దానివల్ల ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయని నమ్మకం అన్నమాట. ఇదిగోండి పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ నెయ్యిలు, మేమైతే నెయ్యిలు అంటాము లేదంటే పేలాలని కూడా అంటారు, వాటిలో లక్ష్మీ గవ్వలు అంటారు కదా, ఆ చిన్ని గవ్వలు, ఒక కాయిన్, ఇంకా వేరే ఏదైనా ఫ్రూట్స్తో కలిపి అలా విసురుతారన్నమాట. అలా 5 times చుట్టూ తిరిగి విసురుతారు. మనకి అవి వెళ్ళకిలా పడితే లక్ అంటారు, అందుకోసం అన్నీ చేస్తారన్నమాట. దాని తర్వాత ప్రధానంగా ఏ పూజలోనైనా మనం చేసేది తాంబూలం ఇవ్వడం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తాంబూలం ఇస్తే మంచిదని. మంచిది అంటే కంపల్సరీ చేయాలి అని కాదు, పెద్దలు ఏది పెట్టినా మన మంచి కోసమే పెట్టినట్టు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం సఖ్యతగా ఉండాలి. మనకి ఏ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు ఏమైనా వచ్చినా మనకి మేము ఉన్నాము అని 4 మనుషులు ఉంటే అదొక ధైర్యం కదా. దానికోసం అని చెప్పే వాళ్ళకి ఎంత మనసులో ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కూడా అన్నీ పక్కన పెట్టి ఈ పూజలప్పుడు వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి శుభ్రంగా పసుపు కుంకుమ అన్నీ పెట్టి వాళ్ళకి తాంబూలంగా పండు ఫలము ఏదో ఒకటి ఇస్తాం అన్నమాట. ఇప్పుడు చూశారు కదా ఆ వెనక వరిదుబ్బు నిల్చోవడానికి అని చెప్పి ప్లేట్లో పెడతారు. దానికి సపోర్ట్గా మనం ఏదైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మనం తీసుకొచ్చిన పళ్ళు పూలు అన్నీ అక్కడ పెడతారు. లెఫ్ట్ సైడ్ విఘ్నేశ్వరుడిని మట్టి పసుపు గణపతిని చేసి పసుపు గణపతికి పూజ చేస్తారు. తర్వాత గౌరీదేవికి షోడోపచార పూజలు చేస్తారు. ఆ తర్వాత మనం లక్ష్మీ అష్టోత్తరాలు కానీ లేదంటే లలితా సహస్రనామాలు కానీ అలా ఏమైనా చదువుకోవచ్చు అన్నమాట, మన ఓపిక బట్టి, మనకుండే వీలుని బట్టి. ఇదిగోండి తాంబూలాలు కూడా సమర్పించుకున్నాక మన పూజ పూర్తయినట్టు. అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటే ఆ గౌరీదేవి చల్లగా చూస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.